गुड इवनिंग चिल्ड्रन, वेलकम टू द ट्रिपल आईटी गाइडेंस क्लास ऑन ट्रांसपोर्टेशन लेसन इन निवेदिता साइंस म्यूजिक क्लास। आई एम निवेदिता, बायोलॉजिकल साइंस टीचर। एंड नागलिंगम, हेलो, गुड इवनिंग। साई प्रदीप, चंदना, नानी, जाह्नवी, हेमाद्री, कार्तिक, डेविड, लक्ष्मी, मनोहर, सनवुला, ओके, गुड इवनिंग ऑल ऑफ यू। निखिल, गुड इवनिंग। ओके, लेट अस स्टार्ट द क्लास नाउ। సో క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. యాజ్ యూజువల్గా వి విల్ స్టార్ట్ ద క్లాస్ విత్ ద క్విజ్. ఇంతకుముందు చెప్పినటువంటి క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాము, దేని గురించి డిస్కస్ చేసుకున్నామరా? ఒకటి లింఫాటిక్ సిస్టమ్ అండ్ బ్లడ్ కోయాగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నాము లాస్ట్ క్లాస్లో కదా. సో ఆ రెండు టాపిక్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఈరోజు అడగడం జరుగుతుంది. ఓకే, ఓకే, దెన్ బీ రెడీ ఫర్ ద క్విజ్. క్విజ్ క్వశ్చన్స్ ఓకే, నేను చాట్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ టిష్యూస్ అండ్ బ్లడ్, కణజాలాలకు రక్తానికి మధ్య సంధానకర్త. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ టిష్యూస్ అండ్ బ్లడ్, కణజాలాలకు రక్తానికి మధ్య సంధానకర్త. ఆప్షన్స్ బ్లడ్ వెజల్, లింఫ్, సీరం, టిష్యూ ఫ్లూయిడ్. రక్తనాళము, శోషరసము, సీరం, కణజాల ద్రవము. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్? వా, వచ్చేసింది ప్రదీప్, నాని, నాగలింగం. కాకపోతే ప్రదీప్ సిస్టమ్ యాడ్ చేశాడు. నాని రైట్ ఆన్సర్, హేమాద్రి రైట్ ఆన్సర్, నాగలింగం రైట్ ఆన్సర్, డేవిడ్, కార్తీక్, ప్రదీప్, రోహిణి, లింఫ్, లింఫ్ అనండి చాలు, లింఫ్, కిరణ్, కిరణ్, బీబీ, జాహ్నవి. ఓకే, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ లింఫ్. లింఫ్ దట్ యాక్ట్స్ యాజ్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. హౌ ఇట్ యాక్ట్స్ యాజ్ కనెక్టింగ్ లింక్? బై కలెక్టింగ్ ద టిష్యూ ఫ్లూయిడ్ ప్రజెంట్ అమౌంట్ ద టిష్యూస్ అలాంగ్ విత్ ద వేస్ట్ మెటీరియల్ అండ్ క్యారీస్ దోస్ సబ్స్టాన్సెస్ టు ద వీనస్ సిస్టమ్, మరి సిరల్లోనికి చేర్చటం ద్వారా కణజాల ద్రవాన్ని, కణజాలాల మధ్య చేరినటువంటి కణజాల ద్రవాన్ని మరి వ్యర్థ పదార్థాలతో పాటు కలిపి తీసుకొని వెళ్ళి సిరా వ్యవస్థలో కలపడానికి పనిచేస్తుంది. కాబట్టి శోషరసాన్ని మనము కణజాలానికి, రక్తానికి మధ్య సంధానకర్త అంటున్నాం. కంటిన్యూషన్ లింక్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ధమనులకు, సిరలకు మధ్య కనెక్టింగ్ లింక్, కంటిన్యూషన్ లింక్. సో కలిపేటటువంటివి ఏవి? బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్, బ్లడ్, రక్తనాళాలు, కేశనాళికలు, లింఫ్ నాళాలు, రక్తం. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఎస్ నాని, అవునా? ఓ, బయట ఏదో వర్క్ జరుగుతుందర్రా, సారీ. నేను ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను, అలా కూర్చుండిపోయాను. రోజు కూర్చునే ప్లేస్లో బయట సౌండ్ వస్తుంది, వర్షం, ఏదో వర్క్ జరుగుతుంది ఇంటి బయట, సో దాని సౌండ్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసింది క్యాపిలరీస్. నాగలింగం చెప్పాడు ఫస్ట్,
నాని చెప్పాడు తర్వాత నిఖిల్ జాహ్నవి కార్తీక్ బీబీ హేమాద్రి మోహన్ యాదవ్ తర్వాత వెంకటేష్ బండారు వెంకటేష్ సాయి ప్రదీప్ లక్ష్మి ఓకే దెన్ రోహిణి కార్తిక్ వీళ్ళందరూ కూడా క్యాపిల్లరీస్ అని రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో ఆర్టీరియోల్స్ని వెన్యూల్స్ని కలిపేటటువంటివి క్యాపిల్లరీస్ సిరికలను మరియు ధమనికలను కలుపుతాయి ఈ రక్తకేశ నాళికలు స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అక్కర్ డ్యూ టు ద అక్యూములేషన్ ఆఫ్ డాష్ కాళ్ళలో వాపు డాష్ చేరిక వలన కలుగుతుంది డ్యూ టు ద అక్యూములేషన్ ఆఫ్ డాష్ అమాంగ్ ద టిష్యూస్ విచ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్ అమాంగ్ లింఫ్ టిష్యూ ఫ్లూయిడ్ బ్లడ్ అండ్ ప్లాస్మా శోషరసము కణజాల ద్రవము రక్తము ప్లాస్మా వీటన్నిటిలో ఏది రైట్ ఆన్సర్ ఎస్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చెప్తాను ఎవరు ఫస్ట్ అనేది సో సాయి ప్రదీప్ లక్ష్మి హేమాద్రి సనవుల్లా కార్తీక్ రోహిణి నాని దినేష్ కార్తీక్ నాగలింగం ఓకే వీళ్ళందరూ మోహన్ యాదవ్ సనవుల్లా లక్ష్మి డేవిడ్ జాహ్నవి వెంకటేష్ కిరణ్ రాక్ బీబీ సో వీళ్ళందరూ కూడా సాయి ప్రదీప్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ డ్యూ టు ద అక్యూములేషన్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్ అంటున్నాడు సో రైట్ ఆన్సర్ టిష్యూ ఫ్లూయిడ్ యొక్క చేరిక కణజాల ద్రవం యొక్క చేరిక వలన కాళ్ళలో వాపు అనేది కలుగుతుంది ఈ పరిస్థితిని ఏమంటాము ఇది కూడా మీరే చెప్పేసేయండి ఏమంటాం ఏమైంది డేవిడ్ సో అక్యూములేషన్ ఆఫ్ ప్రెటీ సో దీనికి ఆన్సర్ చెప్పండి కొంచెం కిటికీ క్లోజ్ చేయ సౌండ్ వస్తుంది క్లోజ్ చేయండి ఎస్ ఆన్సర్స్ వచ్చేసినాయి హేమాద్రి జాహ్నవి సాయి ప్రదీప్ లక్ష్మి నిఖిల్ నాగలింగం నాని దినేష్ మళ్ళా కార్తీక్ మోహన్ యాదవ్ డేవిడ్ సో వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఎడిమా అని రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అక్కర్ డ్యూ టు ద అక్యూములేషన్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్ దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఎడిమా అని అంటాం నెక్స్ట్ క్వశ్చన్ ద సిస్టమ్ రన్స్ ప్యారలల్ టు ద వీనస్ సిస్టమ్ సిరా వ్యవస్థకు సమాంతరంగా పనిచేసే వ్యవస్థను ఏమంటారు సిరా వ్యవస్థకు సమాంతరంగా పనిచేసేటటువంటి ఒక ప్రసరణ వ్యవస్థ ఉంది దానిని మనము ఏమంటాం లింఫాటిక్ సిస్టమ్ ఆర్టీరియల్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ శోషరస వ్యవస్థ ధమనికా వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ లింఫాటిక్ సిస్టమ్ ఓకే డేవిడ్ సో సాయి ప్రదీప్ చెప్పాడు ఫస్ట్ రైట్ ఆన్సర్ నాని మోహన్ యాదవ్ హేమాద్రి నిఖిల్ నాగలింగం బీబీ కార్తీక్ వెంకటేష్ నెక్స్ట్ జాహ్నవి రాక్ దినేష్ నజరీన్ లక్ష్మీ డేవిడ్ కిరణ్ సనవుల్లా సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏమని చెప్పారు వీళ్ళందరూ కూడా శోషరస వ్యవస్థ లింఫాటిక్ సిస్టమ్ సో అదే ఇందాక మనం అనుకున్నాం కదా ఏం చేస్తుంది ఇది టిష్యూ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి తీసుకువెళ్ళి వీనస్ సిస్టంలో కలుపుతుంది కాబట్టి వీనస్ సిస్టమ్కి ఇది ప్యారలల్గా రన్ అవుతుంది అని చెప్తామన్నమాట సో లింఫాటిక్ సిస్టమ్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఓకే ప్రేమిత చెరుపూరి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లాటిన్ వర్డ్ లింఫ్ మీన్స్ లాటిన్ పదము లింఫ్కు అర్థం బ్లడ్ వాటర్ వాటర్ వేపర్ కెనాల్ రక్తము నీరు నీటి ఆవిరి కాలువ రక్తము నీరు నీటి ఆవిరి కాలువ
yes answers వచ్చేసాయి జాహ్నవి బీబీ నాని నజ్రీన్ నాగలింగ మోహన్ యాదవ్ నిఖిల్ ప్రభా వెంకటేష్ హేమాద్రి కార్తీక్ సాయి ప్రదీప్ రాక్ కిరణ్ కుమార్ నాని డేవిడ్ లక్ష్మి సనుల వెంకటేష్ సో వీళ్ళందరూ కూడా వాటర్ అని రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది లింఫ్ అనే పదానికి అర్థము నీరు రైట్ సిక్స్త్ క్వశ్చన్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై రక్తపీడనమును కొలిచే సాధనము మానోమీటర్ స్టెథోస్కోప్ స్పిగ్మో మానోమీటర్ రిక్టర్ స్కేల్ మానోమీటర్ స్టెథోస్కోప్ స్పిగ్మో మానోమీటర్ రిక్టర్ స్కేల్ సో విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ Yes, Sai Pradeep. Yes, answers వచ్చేసినాయి. Venkatesh, very good. Karthik, Jahnavi, BB, Sai Pradeep, Nazreen, Dinesh, Nikhil, Nagalingam, Hemadrin, Nani, Mohan Yadav, Lakshmi, Kiran, Nandini. Okay, then Prabha. So, వీళ్ళందరూ కూడా right answer ఇచ్చారు. See. స్పిగ్మో మానోమీటర్ అని చెప్తున్నారు సో స్పిగ్మో మానోమీటర్ని ఉపయోగించి బ్లడ్ ప్రెషర్ని కొలుస్తాం రైట్ ఆన్సర్ ఎస్ సాయి ప్రదీప్ నెక్స్ట్ క్వశ్చన్ నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ డాష్ సాధారణ సిస్టోలిక్ పీడనం ఎంత 120 60 80 100 సాధారణ సిస్టోల్ పీడనం నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్ ఇస్ డాష్ ఎస్ జాహ్నవి వెరీ గుడ్ నాని బీబీ నాగలింగం రాక్ నజ్రీన్ బండారు వెంకటేష్ ప్రదీప్ కార్తీక్ నిఖిల్ నాగలింగం హేమాద్రి మోహన్ యాదవ్ నందిని కిరణ్ లక్ష్మి ప్రభా నజ్రీన్ ఇంకెవరున్నారు ఇంకెవరు లేరు సో సనుల్లా వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు సాధారణమైనటువంటి సిస్టోలిక్ పీడనం ఆరోగ్యవంతుడైన మానవునిలో 120 ఉంటుంది మేబీ అక్కడ 110 ఉంటే 110 కూడా రైటే కానీ 110 ఆప్షన్స్లో ఇవ్వలేదు ఓకే 120 రైట్ ఎస్ ఇందు రైట్ సాయి ప్రదీప్ రైట్ అంటే అలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయరులే 110 అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేయటం ఉండదు బ్లడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్ రక్తము గడ్డగట్టడానికి కారణమైన రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్ రక్తం గడ్డగట్టడానికి కారణం ఎస్ ఆన్సర్ వచ్చేసింది ప్రభా నుండి వెరీ గుడ్ ప్రభా అండ్ దెన్ జాహ్నవి కార్తీక్ నాగలింగం నిఖిల్ సాయి ప్రదీప్ నాని నజ్రీన్ వెంకటేష్ కిరణ్ రాక్ హేమాద్రి నందిని సాయి ప్రదీప్ శ్రీనివాసులు రెడ్డి బీబీ డేవిడ్ లక్ష్మి మోహన్ యాదవ్ ఇందు సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారా బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది రైట్ ఆన్సర్ మరి ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంకొక క్వశ్చన్ బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజ్ డాష్ ఎంజైమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాక్టివేటెడ్ వెన్ ఎ కట్ ఈజ్ అకర్డ్ టు ద బ్లడ్ వెసల్ రక్తనాళానికి గాయము అయినప్పుడు వెంటనే రక్త ఫలకికలు ఉత్తేజితమై డాష్ ఎంజైమ్ను విడుదల చేస్తాయి లేదా ఇంకొక రకంగా అడగచ్చు డాష్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ కోయాగ్యులేషన్ ప్రాసెస్ వెరీ గుడ్ సాయి ప్రదీప్ ప్రభా ఎస్ నాని డేవిడ్ మోహన్ యాదవ్ నిఖిల్ నందిని రాక్ కార్తీక్ హేమాద్రి వెరీ గుడ్ అరా లక్ష్మి థ్రాంబోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్నివి మొట్టమొదటిగా రిలీజ్ చేయటం జరుగుతుంది
ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెంకటేష్ నాని జాహ్నవి వెరీ గుడ్ అందరు వెరీ గుడ్ బ్లడ్ క్లాట్ మీన్స్ రక్త స్కందనము అనగా ఇది చివరి క్వశ్చన్ రక్త స్కందనము అనగా సబ్ అబ్స్టకల్ అక్కర్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ రక్తనాళంలో ఏర్పడే అడ్డంకి సాలిడ్ సబ్స్టాన్స్ ఫిల్స్ కట్ గాయమును నింపే ఘన పదార్థము విచ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్ రెండు ఆప్షన్లే ఇచ్చాము ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి క్రింద మళ్ళా ఇంకొక స్లైడ్లోకి ఈ క్వశ్చన్ పంపించడం ఇష్టం లేక అక్కడే ఉంచేసాను సబ్ అబ్స్టకల్ అక్కర్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ రక్తనాళంలో ఏర్పడే అడ్డంకి సాలిడ్ సబ్స్టాన్స్ ఫిల్స్ కట్ గాయమును నింపే ఘన పదార్థం విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో జాహ్నవి వెరీ గుడ్ లక్ష్మి గుడ్ కార్తీక్ హేమాద్రి రాక్ నాని సాయి ప్రదీప్ నజ్రీన్ నాని నాని రెండు సార్లు చెప్పేసాను అనుకుంటాను వెంకటేష్ బీబి సనువుల్లా ప్రభా మోహన్ యాదవ్ కిరణ్ ఇందు డేవిడ్ నిఖిల్ శ్రీనివాసు రెడ్డి ఓకే కొత్త పేర్లు రావట్లేదు సో వీళ్ళందరూ కూడా ఏమని ఆన్సర్ ఇచ్చారా ఎస్ ఇది గాయమును నింపే పదార్థము నాగలింగం రాజేష్ సిహెచ్ వెరీ గుడ్ గాయమును నింపే పదార్థము సో ఎ సాలిడ్ సబ్స్టాన్స్ ఫీల్స్ ద కట్ ఆఫ్టర్ బ్లడ్ ఈజ్ కోయాగ్యులేటెడ్ ఫ్రమ్ ద వూండ్ దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ క్లాట్ రక్త స్కందనము అనగా రక్తము గడ్డగట్టిన గాయం నుండి రక్తము గడ్డగట్టిన తర్వాత గాయమును నింపే ఘన పదార్థమును మరి రక్త స్కందనము అని అంటారు ఇది ఎర్రని రంగులో ఉంటుంది ఎస్ రాజేష్ సో ఇవర్రా నిన్నటి క్వశ్చన్స్ ఇంకా బోల్డ్ అనే క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంది సో మరి ఇప్పటికే 10 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఏమో ఫ్రేమ్ చేసినట్టున్నారు ఇంకా చాలు మళ్ళా లేట్ అయిపోతుందని అదిగోండి 26 మినిట్స్ దీనికే పట్టింది 26 అంటే 20 మినిట్స్ దీనికే పట్టింది సో ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ ఏది అంటే హౌ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ద ప్లాంట్ మరి మొక్కలలో పదార్థాల యొక్క రవాణా జంతువుల్లో పోషక పదార్థాలు మరియు ఆక్సిజన్ కణాలకు నిరంతరంగా సరఫరా కావటానికి జీవక్రియలు సమర్థవంతంగా నిర్వహించబడటానికి బాగా పరిణితి చెందినటువంటి రవాణా వ్యవస్థ ఉంది సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అరైజ్ కావచ్చు లైక్ యానిమల్స్ డస్ ప్లాంట్స్ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ సిస్టమ్ ఫర్ సర్క్యులేషన్ మరి జంతువుల్లో లాగా మొక్కలలో కూడా స్పెషలైజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కనుక ఉన్నదా అంటే ఉన్నది అనేటటువంటి అర్థాన్ని అక్కడ తెలుగు వాక్యాలు మనకి చెప్తున్నాయి కదా ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీ స్టడీడ్ అబౌట్ వాన్ హెల్మెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్స్ విచ్ గెట్ వాటర్ దట్ కంటెయిన్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్ త్రూ దేర్ రూట్స్ సో వాన్ హెల్మెంట్ యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క కంక్లూజన్ ఏమిటి వాట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ వాన్ హెల్మెంట్స్ వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ సో వాన్ హెల్మెంట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ యొక్క కంక్లూజన్ ఏమిటి అంటే ఆయన ఏం చెప్పారు ప్లాంట్స్ విచ్ గెట్ వాటర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పాడు ఇది ఫస్ట్ లెసన్లో మనం చూసినటువంటి కదా వాన్ హెల్మెంట్ ఏమన్నారు మొక్కలు నేల నుంచి మాత్రమే కాదు ఇంకా ఇతర వనరుల నుండి కూడా పోషకాలను తయారు చేస్తాయి పొందుతాయి అని చెప్పారు కదా ప్లాంట్స్ గెట్ దేర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ నాట్ ఓన్లీ సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పారు అయితే దానిని ఇక్కడ చిన్నగా స్లైట్గా మార్చి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏమని ఇచ్చాడు మినరల్స్ వాటర్ దట్ కంటెయిన్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్ త్రూ దయర్ రూట్స్ అని చెప్పారు సో ఎందుకని అంటే ఇక్కడ వాన్ హెల్మెంట్ ఈ మాటను కూడా చెప్పారు ఏమని చెప్పారు మరి సాయిల్లో ఉండేటటువంటి వాటర్ని రూట్స్ ద్వారా పీల్చుకుంటాయి మొక్కలు అంతేకాకుండా పోషకాల కోసం ఇతర వనరుల మీద కూడా ఆధారపడతాయి అని చెప్పడం జరిగింది అన్నమాట ద వాటర్ అబ్జర్వ్డ్ బై రూట్స్ అండ్ ఫుడ్ ప్రిపేర్డ్ బై లీవ్స్ ఆర్ సప్లైడ్ టు ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బై వాస్క్యులర్ బండిల్స్ హ్యావింగ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి మ్యామ్ అసలు ఏం క్వశ్చన్ అడుగుతారు ఏం ఆన్సర్ ఇవ్వాలి అనే డౌట్ రావచ్చు వాన్ హెల్మెట్ గురించి సో
వాన్ హెల్మెంట్ యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క కంక్లూజన్ ఏంటి అంటే ప్లాంట్స్ గెట్ దేర్ సారీ ప్లాంట్స్ గెట్ వాటర్ ఫ్రమ్ సాయిల్ త్రూ దేర్ రూట్స్ ఓకే ప్లాంట్స్ గెట్ వాటర్ అలాంగ్ విత్ మినరల్స్ త్రూ దేర్ రూట్స్ అనేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ప్లాంట్స్ డిపెండ్ ఆన్ అదర్ సోర్సెస్ ఫర్ గెటింగ్ దేర్ న్యూట్రిషన్ అనేది రెండవ పాయింట్ అన్నమాట ఓకేనా మొక్కలు నేల నుండి నేలలోని నీటిని వేర్ల ద్వారా గ్రహిస్తాయి నీటితో పాటుగా ఖనిజ లవణాలను అనేటటువంటిది మొదటి పాయింట్ అయితే రెండవ పాయింట్ ఏంటి మొక్కలు నేల మీదనే కాకుండా ఇంకా ఇతర వనరుల మీద ఆధారపడి పోషకాలను పొందుతున్నాయి అనేది రెండవ పాయింట్ అవుతుంది ఓకే నెక్స్ట్ చూడండి ద వాటర్ అబ్జర్వ్డ్ బై రూట్స్ అండ్ ఫుడ్ ప్రిపేర్డ్ బై లీవ్స్ ఆర్ సప్లైడ్ టు ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బై వాస్కులర్ బండిల్స్ హ్యావింగ్ వాస్కులర్ బండిల్స్ హ్యావింగ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఇన్ ప్లాంట్స్ దే ఫామ్ డాష్ అంటే వాస్కులర్ బండిల్స్ బోత్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ దీస్ ఆర్ కాల్డ్ కండక్టివ్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ బోత్ ఆఫ్ దెమ్ కంబైన్లీ ఫామ్ డాష్ స్ట్రక్చర్స్ అంటే వాస్కులర్ బండిల్స్ సో మొక్కలలోని ప్రసరణ కణజాలాలైన దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ఏర్పరిచే నిర్మాణాలు ఏంటి అంటే నాళికా పుంజాలు లేదా నాళికా పుంజాలలో డాష్ మరియు డాష్ ఉంటాయి అంటే దారువు మరియు పోషక కణజాలము వాస్కులర్ బండిల్ కంటెన్స్ డాష్ అండ్ డాష్ అంటే జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఓకే ఇన్ ద రూట్ ద జైలమ్ టిష్యూ ఇస్ సిచ్యువేటెడ్ టువార్డ్స్ ద ఎక్స్టీరియర్ వైల్ ఇన్ ద స్టెమ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ బండిల్స్ టువార్డ్స్ ద సెంటర్ ఇట్స్ ఓకే సో జైలమ్ స్టెమ్స్లోకి వచ్చేటప్పటికేమో జైలము ఎక్కడుంటుంది బయట వైపుగా ఓకే కాదు కాదు లోపల వైపుకి ఎందుకంటే ఫ్లోయం బయట వైపుకు ఉంటుంది కాండంలో స్టెమ్ పార్ట్లో వచ్చేసి ఫ్లోయం బయట వైపుకు ఉండి జైలము లోపల వైపుకు ఉంటుంది రూట్స్లో కనుక అయితేనేమో జైలము ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ టువార్డ్స్ ద ఎక్స్టీరియర్ అంటే బయట వైపుకి జైలం ఉండి లోపల ఫ్లోయం ఉంటుంది స్టెమ్లోనైతేనేమో బయట వైపు ఫ్లోయం ఉండి లోపల ఏముంటుంది జైలం ఉంటుంది ఓకేనా స్టెమ్లో ఫ్లోయము లోపల జైలం ఓకే ఎస్పిఎక్స్ అంటే ఇన్ స్టెమ్ ఫ్లోయమ్ ఎక్స్టీరియర్ అండ్ జైలమ్ ఇంటీరియర్ ఓకే ఎస్పిఎక్స్ అంటే ఇన్ స్టెమ్ ఫ్లోయమ్ ఇస్ ఎక్స్టీరియర్ అండ్ జైలమ్ ఇంటీరియర్ ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకుంటే రెండోది ఎట్లాగో గుర్తుంటుంది ఓకే రూట్ జైలము ఫ్లోయము అంటే ఆరు ఎక్స్ పి ఈ ఆల్ఫాబెట్స్ కొంచెం రిధమిగా లేవు కాబట్టి అది వదిలేసి ఏం చెప్దాము ఎస్పిఎక్స్ అని చెప్పుకుందాం ఓకే ఎస్పిఎక్స్ అనేటటువంటి రైమింగ్ గుర్తుపెట్టుకుంటే మనకి అర్థమవుతుంది ఓకే దెన్ హౌ ఈజ్ వాటర్ అబ్జార్బింగ్ రూట్ హెయిర్స్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ యూ నీడ్ టు జెర్మినేట్ బాజ్రా ఆర్ మస్టర్డ్ సీడ్ ఓకే ఎగ్జామిన్ సమ్ మస్టర్డ్ సీడ్లింగ్స్ విచ్ హవ్ బీన్ గ్రోన్ ఆన్ వెట్ ఫిల్టర్ పేపర్ ఇది తెలుగులో చెప్తాం ఓకే ఇది మూలకేశాల యొక్క శోషణను అంటే టు అబ్జర్వ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ రూట్ హెయిర్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్స్ వీ హ్యావ్ టు కండక్ట్ అన్ యాక్టివిటీ విత్ జోర్ ఆర్ మస్టర్డ్ సీడ్స్ సో ఆవాలు జొన్నలు సజ్జలు ఇలాంటివి విత్తనాలు తీసుకోవాలి తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతత్వంతో పరిశీలించండి వీటినే మూలకేశాలు అంటారు వీటి ద్వారా నీరు మొక్కలలోనికి ప్రవేశిస్తుంది సో ఇక్కడ మనము చూడాల్సింది ఏంటి ఓన్లీ టు అబ్జర్వ్ రూట్ హెయిర్స్ మూలకేశాలని చూడాలి సో ఆ రూట్ హెయిర్స్ని చూడటం కోసం మనం ఏం చేయాలా ఏమైనా సజ్జలు ఆవాలు ఇంట్లో ఏ విత్తనాలు దొరికితే ఆ విత్తనాలని నాటాలి నాటి వాటిలో నుంచి వచ్చినటువంటి ఆ చిన్న ప్లాంట్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే వాటి రూట్స్ మీద నుండి మనకి సన్నటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి చిన్న చిన్న మొక్కల్ని పీకినప్పుడు ఏ మొక్కల్ని పీకినా కూడా మనకి ఆ సన్నటి రూట్ హెయిర్స్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఒక చోట నుండి మరి ఆ ప్లాంట్ని తీసి రీప్లాంట్ చేయాలి అంటే తప్పనిసరిగా ఆ స్మాల్ రూట్ హెయిర్స్ ఉండాలి ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు ఆ
సన్నటి అన్నూగు ఉంటుంది. ఆ అన్నూగు వెంట్రుకలు తప్పనిసరిగా ఉంటేనే మొక్క బ్రతుకుతుంది, ఒక చోట నుండి పీకి ఇంకో చోట వేసినప్పుడు, లేకపోతే బతకదు అని. సో నాకు తర్వాత తెలిసింది ఏంటవి మూలకేశాలు, రూట్ హెయిర్స్ అని. వీటి ద్వారా నీరు మొక్కలోనికి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేసి కవర్ స్లిప్తో కప్పి చిదిమి నెమ్మదిగా అంటే నొక్కి సూక్ష్మదర్శనంతో పరిశీలించాలట. సో మూలకేశాల గోడలు సన్నగా ఉంటాయి, మరి అది విషయము తర్వాత. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చిట్ట చివరి. It is not completely understood that water enters the root hairs. Okay. దాని తర్వాత బట్ దేర్ ఈస్ నో డౌట్ దట్ ఆస్మాసిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆస్మాసిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ విచ్ ప్రాసెస్? ఇన్ విచ్ ప్రాసెస్? ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ రూట్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగేటటువంటి అవకాశం ఉంది? ద ఫినోమినన్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ రూట్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కలలో వేర్లు నీటిని గ్రహించడానికి కారణమైనటువంటి దృగ్విషయం ఏది? అంటే ఏం చెప్పాలి? ద్రవాభిసరణ, ఆస్మాసిస్. ఇది 9th క్లాస్లో కూడా వస్తుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆస్మాసిస్ అన్నప్పుడు అక్కడ డ్యూ టు ఆస్మాసిస్ అనేసి చెప్తాం. రూట్స్ దే ప్లాంట్ రూట్స్ దే అబ్జార్బ్ వాటర్ అని చెప్పుకుంటాం అక్కడ కదా. కాబట్టి విచ్ ఫినామినన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ అని అడిగితే ఏం చెప్పాలరా? ఆస్మాసిస్ అనేది మనం గుర్తుపెట్టుకొని చెప్పాల్సినటువంటి విషయం. ఎవ్రీ లివింగ్ సెల్ యాక్ట్స్ యాజ్ అన్ ఆస్మాటిక్ సిస్టమ్. ద సైటోప్లాజం లైనింగ్ ఆఫ్ ద సెల్ వాల్ యాక్ట్స్ యాజ్ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. యూ నో దట్ సెల్ మెంబ్రెయిన్ యాక్ట్స్ యాజ్ అ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. దట్ మీన్స్ ఇట్ అలోస్ ఓన్లీ సర్టన్ సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ అండ్ ఇట్ ఓంట్ అలోస్ ద ఆల్ ద సబ్స్టాన్సెస్. ఇట్ సెలెక్ట్స్ విచ్ సబ్స్టాన్స్ హ్యాస్ టు పాస్ త్రూ. దట్ ఈస్ అ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే, అది సెలెక్టివ్. ఇట్ సెలెక్ట్స్ అంటేనేమో సెలెక్టివ్ పెర్మియబుల్. సెమీ పెర్మియబుల్ అంటే ఇట్ అలోస్ ఓన్లీ సర్టన్ సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ. అది సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే, వాట్ ఈస్ సెమీ పెర్మియబిలిటీ? సెల్ మెంబ్రెయిన్ ఇట్ యాక్ట్స్ యాజ్ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. హౌ ఇట్ యాక్ట్స్ యాజ్ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్? బై పాసింగ్ దెమ్, బై అలోయింగ్ సమ్ సర్టన్ సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ, బట్ నాట్ ద ఆల్ సబ్స్టాన్సెస్. అదనమాట. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్, నోటిస్ హౌ డు రూట్స్ ఆర్ పెనిట్రేటింగ్ టు ద సాయిల్. ఇక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ బిట్ దొరుకుతుందా చూద్దాం. ద సాయిల్ వాటర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్స్. వాటర్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ డైల్యూట్ దాన్ ద సెల్ సాప్ ఇన్ ద రూట్ హెయిర్. వాట్ ఈస్ దిస్ సెల్ సాప్? సెల్ సాప్ అంటే ఏమిటి? అంటే సెల్ సాప్ ఈజ్ ద ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ద రిక్తికలు. వాట్ ఆర్ దే కాల్డ్? వాక్యూమ్స్. సెల్ సాప్ ఈజ్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ వాక్యూమ్స్. మరి రిక్తికలలో ఉండేటటువంటి ద్రవాన్ని రిక్తిక రసము అని అంటాం అనమాట. సో వాట్ ఈస్ ద ఇట్స్ ఫంక్షన్? సెల్ సాప్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఎగ్జర్ట్స్ సమ్ ప్రెషర్ టువర్డ్స్ ద సెల్ వాల్. ఆ కణ కవచం వైపుకి ఏం చేస్తుంది? కొంత ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేయటం ద్వారా ఏం చేస్తుంది? ఇట్లా ప్లాంట్ సెల్స్లో ఎక్కువ ప్లేస్ ఆక్రమించేటటువంటిది ఏంటి? వాక్యూలే ఎక్కువ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడెక్కడో చిన్న చిన్నగా మరి న్యూక్లియస్ అవి ఇవి ఉంటాయి కదా. మరి ఈ వాక్యూల్లో ఉండేటటువంటి ఈ సెల్ సాప్ ఏం చేస్తూ ఉంటుంది? ఇట్ ఎగ్జర్ట్స్ సమ్ ప్రెషర్ టువర్డ్స్ ద సెల్ వాల్. మరి ప్లాంట్ సెల్ యొక్క సెల్ వాల్ వైపుకి కొంత ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తూ ఇట్ కంట్రోల్స్ ద పాసేజ్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ద సెల్ యాజ్ వెల్ యాజ్ అవుట్సైడ్ ద సెల్ టు అవుట్సైడ్ ద సెల్. అంటే ఇట్ కంట్రోల్స్ ద అవుట్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, కణం లోపలికి వచ్చే నీరు బయటకు వెళ్ళేటటువంటి నీరుని ఇది ఏం చేస్తుంటుంది? కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎట్లాగా? బై అప్లయింగ్ సమ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ టువర్డ్స్ ద సెల్ వాల్. కణ కవచం వైపు కొంత ప్రెషర్ని అప్లై చేస్తూ. ఇది సెల్ సాప్ యొక్క పని, టు కంట్రోల్ ద వాటర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో ఆఫ్ వాటర్. ఆర్ ఇంకా దాన్ని ఒకే ఒక్క పదంతో చెప్పాలంటే ఏం చెప్పాలి అంటే ఆస్మో రెగ్యులేషన్. వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్?
ఆస్మో రెగ్యులేషన్. సెల్ సాప్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఆస్మో రెగ్యులేషన్, తెలుగులో అయితే ద్రవాభిసరణ క్రమత, ద్రవాభిసరణ క్రమత. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెల్ సాప్. ఓకే, దెన్ ఏమని చెప్తున్నాము, సాయిల్లో వాటర్ ఉంది, ఆ వాటర్ సాల్ట్స్తో డిజాల్వ్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ ద సొల్యూషన్. అండ్ విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఇట్? డైల్యూట్ సొల్యూషన్ వెన్ కంపేర్డ్ విత్ ద సొల్యూషన్ ప్రజెంట్ ఇన్సైడ్ ద రూట్ హెయిర్ సెల్స్ కదా. మరి రూట్ హెయిర్ సెల్స్లో ఉండేటటువంటి కణద్రవ్యము సైటోప్లాజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ సొల్యూషన్. అది కూడా ఒక ద్రావణం లాంటిది. మరి ఆ ద్రావణంలో, ఆ ద్రావణంతో పోల్చినప్పుడు అంటే కణాలలో ఉండే ద్రావణంతో పోల్చినప్పుడు బయట మట్టి రేణువుల్లోని ద్రావణము ఎటువంటిది? డైల్యూట్ అంటున్నాం. Therefore, water will pass into the vacuole of the root hair by osmosis. కాబట్టి నీరు ఏమవుతుంది? బయట నుంచి లోపలికి ఆ వాక్యూల్లోనికి ప్రయాణించి వస్తుంది అన్నమాట. అంటే ఆస్మోసిస్ లోపలికి జరుగుతుంది, అంటే ఎండ్ ఆస్మోసిస్ జరుగుతుంది. రీకాల్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ దట్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ ద చాప్టర్ మూవింగ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ క్లాస్ 9. ద ఎంట్రీ ఆఫ్ వాటర్ డైల్యూట్స్ ద కంటెంట్స్ ఆఫ్ ద రూట్ హెయిర్ వాక్యూల్ సో దట్ ఇట్ బికమ్స్ మోర్ డైల్యూట్ దాన్ ఇట్స్ నైబరింగ్ సెల్. సో ఎప్పుడైతే ఈ రూట్ హెయిర్ సెల్లోనికి వాటర్ వచ్చిందో దెన్ దిస్ సెల్ సాప్ బికేమ్ డైల్యూట్ when compared with the cell present in the adjacent area. So, పొరుగును ఉండేటటువంటి కణంతో పోల్చినప్పుడు ఏదైతే వాటర్ని గ్రహించిందో ఆ కణము ఏమైంది? ఆ కణంలోని సెల్ సాప్ డైల్యూట్ అయిపోయింది, రిక్తిక రసం డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మరలా ఈ సెల్ నుంచి ప్రక్కన ఉండేటటువంటి సెల్ యొక్క వాక్యూల్లోనికి వాటర్ ఆస్మోసిస్ ద్వారా వెళుతుంది. అలా వెళుతూ పోయినటువంటి క్రమంలో ఇక్కడ నుంచి ఇలాగా వాటర్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఆస్మోసిస్ ద్వారా వెళ్ళిపోతూ ఎక్కడికి చేరుతుంది? జైలం వెజల్స్కి చేరుతుంది. ఓకే, దెన్ ఎస్, అప్పుడు సో వాటర్ పాసెస్ ఇన్ టు ద నేబరింగ్ సెల్ విచ్ ఇన్ టర్న్ బికమ్స్ డైల్యూటెడ్. ఫైనల్లీ వాటర్ ఎంటర్స్ ద జైలం వెజల్స్. రకరకాల మార్గాలను ఎంచుకుంటుంది అది. అలా 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 అడి తిరిగి మొత్తం మీద ఎక్కడికి వెళ్తుంది? జైలం వెజల్స్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాజ్ దెర్ ఆర్ వాస్ట్ నెంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ అండ్ రూట్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఎ ప్రెషర్ ఇన్ ద జైలం వెజల్స్ డెవలప్ విచ్ ఫోర్సెస్ ద వాటర్ అప్వర్డ్స్. ద టోటల్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ రూట్ ప్రెషర్. సో వాట్ ఈజ్ రూట్ ప్రెషర్? రూట్ ప్రెషర్ ఈజ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద రూట్ హెయిర్ సెల్స్ టువార్డ్స్ జైలం వెజల్స్. సో ఈ రూట్ హెయిర్ యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్ హెయిర్ సెల్స్ మరి జైలం వెజల్స్ వైపుకి బై ద మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ ద్వారా కలగజేసేటటువంటి ప్రెషర్ని ఏమంటున్నాం మనము? రూట్ ప్రెషర్, వేరు పీడనము అని అంటున్నాం. సో మూలకేశాలు దారు నాళాల వైపుకు కలగజేసేటటువంటి పీడనాన్ని ఏమంటాము? వేరు పీడనము అని చెప్తాం అన్నమాట. So that is the root pressure. What is the importance of root pressure? Root pressure is not the main cause of movement of water in xylem, but it is certainly one of the factor. Okay, so it acts as a factor, root pressure acts as a factor for the movement of water in xylem. So as a root, the pressure is exerted towards the xylem vessels, water reaches the xylem vessels immediately travels in the upward direction within the xylem vessels. So ఎప్పుడైతే అలాగా కంటిన్యూస్గా రూట్ హెయిర్ సెల్స్ నుంచి ఒక ప్రెషర్ అనేది జైలం వెజల్స్ మీద అంటే దారు నాళాల మీద అప్లై అవుతూ వస్తుందో మరి కాబట్టి దారు నాళాల్లోకి ప్రవేశించినటువంటి నీటి అణువులు వెంటనే ఏమవుతాయి? పైకి మూవ్ అవడం మొదలు పెడతాయి. ఎందుకంటే క్రింద వాటర్, కింద రూట్స్ ఉన్నాయి, రూట్స్ వైపు నుండి ప్రెషర్ అప్లై అవుతుంది కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఏమైతే పైకి వెళ్తాయి. కాకపోతే అక్కడ రూట్ ప్రెషర్ ఒక్కటి మాత్రమే కాదు, మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ జైలం పనిచేసేటటువంటిది ఇంకా అనేకమైన ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కాబట్టి రూట్ ప్రెషర్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఫ్యాక్టర్. ఓకే, ద అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్. కాబట్టి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మరి అదేంటి అంటే ఇంకొకటి ట్రాన్స్పిరేషన్ అనేది చెప్పుకోవాలి. ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది యాక్చువల్గా మీకు
ఇక్కడ వరకు వస్తే వస్తుంది, కానీ ద మెకానిజం బై విచ్ ద వాటర్ ట్రావెల్స్ త్రూ ప్లాంట్ అనేటటువంటిది మీకు ఎక్స్క్లూడెడ్ సిలబస్. కాబట్టి అది మనం చెప్పుకోం, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం గురించి. వాట్ ఈజ్ ద రూట్ ప్రెషర్? కాబట్టి అప్పేర్ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. టేక్ ఎ రెగ్యులర్లీ వాటర్డ్ ఓకే రూట్ ప్రెషర్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. సైజ్ ఆఫ్ ఏం చేస్తున్నాము, కట్ చేసాము స్టెమ్ పార్ట్ని, ఒక గ్లాస్ ట్యూబ్ని అమర్చాము. ఆ గ్లాస్ ట్యూబ్ యొక్క వాల్యూము, సారీ, ఆ గ్లాస్ ట్యూబ్ యొక్క డయామీటరు కట్ ఎండ్ ఆఫ్ ది స్టెమ్కి ఈక్వల్గా ఉండాలి. అలాగా టైట్గా దాన్ని ఇన్సర్ట్ చేస్తాము. గాజు స్టెమ్కి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా, ఓకే దెన్, ఓకే రైట్ రైట్ రైట్, కనెక్ట్ అయింది కదా, కనెక్ట్ అయింది. ఇక్కడ కరెంట్ పోయింది, పవర్ కట్, ఓకే కరెంట్ వచ్చేసింది కూడా, మళ్ళీ ప్రాబ్లం లేదు ఇంకా. ఓకే దెన్ వైఫై అటు ఇటు కనెక్ట్ అయిపోతుంది కరెంట్ పోయినా కూడా. నెక్స్ట్ దానిలో ఆ గాజు కడ్డీలో ఏం చేయాలి, మనం ఇప్పుడు నీటిని తీసుకోవాలి. కొన్ని నీటిని పోసిన తర్వాత వాటర్ లెవెల్ని M1 అని మార్క్ చేసుకున్న తర్వాత మొక్కని ఎండలో ఉంచి నీళ్లు పోయాలి. కొంచెం సేపటి తర్వాత కనుక మనం మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ లెవెల్ పెరుగుతుంది 2-3 అవర్స్ తర్వాత. దానిని M2గా కౌంట్ చేసుకోవాలి, M2గా మెజర్ చేసుకోవాలి. అవును, అప్పుడు M2కి M1కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ వలన డిఫరెన్స్ ఏం తెలుస్తుంది, ఏమి తెలియజేస్తుంది, వాటర్ లెవెల్ ఇన్ గ్లాస్ ట్యూబ్ ఇంక్రీసెస్. సో నీటి మట్టము గాజు గట్టంలో పెరిగింది. ఎలా పెరిగింది, ఎందువల్ల పెరిగింది అంటే నీటి మట్టం ఎందుకు పైకి ప్రయాణం చేసింది అంటే క్రింద ఉండేటువంటి వేర్లు మరి కలగజేసినటువంటి రూట్ ప్రెషర్ కారణంగా వాటరు స్టెమ్ ద్వారా పైకి వచ్చి గాజు గడ్డిలోకి వచ్చింది. గాజు కడ్డీ కాదు కదా, అదే అదేంటది, గాజు గొట్టంలోకి వచ్చింది అని మనము చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ అంత గొప్ప ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు, అలానే ఇదంతా కూడా లేదర్రా. ఒక ట్రాన్స్పిరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది ఒక ఏరియాలో ఉండేటటువంటి టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి రెయిన్ఫాల్కి ట్రాన్స్పిరేషన్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. ట్రాన్స్పిరేషన్ ఎక్కడ బాగా జరుగుతుందో అక్కడ రెయిన్ఫాల్ కూడా బాగా ఉంటుంది. ఓకే, టెంపరేచర్ ఒకటి, అట్లనే మాయిశ్చర్, గాలిలో ఉండేటటువంటి మాయిశ్చర్ ఒకటి, ఇవి మరి ట్రాన్స్పిరేషన్ని ఏం చేస్తూ ఉంటాయి, బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, మాయిశ్చర్ ఇన్ ఎయిర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇన్ సాయిల్. ఇది కూడా మరి భూమిలో ఉండేటటువంటి నీటి పరిమాణము, మరి పరిసరాలలోని ఉష్ణోగ్రత, మరియు మరి గాలిలో ఉండేటటువంటి తేమ, ఇవన్నీ కూడా ట్రాన్స్పిరేషన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ సాల్ట్స్ కూడా లేదు మీకు. ఇంకేం చెప్పుకోవాలి మనము, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్. సో తయారైనటువంటి ఆహారం ఎలా ప్లాంట్స్లో సరఫరా అవుతుంది, వీ నో దట్ త్రూ ఫ్లోయమ్. ఫ్లోయమ్ ద్వారా అంటే పోషక కణజాలం ద్వారా రవాణా అవుతుంది అనేది మనకు తెలుసు కదా. మరి పోషక కణజాలమే నిజంగా ఆహార పదార్థాలని రవాణా చేస్తుందా అనేటటువంటి దాన్ని తెలుసుకోవటం కోసం ఓ సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ని దేంతో చేశారు, ఇంపార్టెంట్ బిట్ ఇది, వేటితో చేశారు, ఎఫిడ్స్ను ఉపయోగించి చేశారు. ఓకే ఓకే దెన్ ఫుడ్ సచ్ యాజ్ షుగర్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ మెయిన్లీ ద లీవ్స్ బట్ దిస్ ఫుడ్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ ద లివింగ్ సెల్స్ ఎస్పెషల్లీ టు యాక్టివ్లీ గ్రోయింగ్ సెల్స్ అండ్ ద సెల్స్ విచ్ స్టోర్స్ ఫుడ్. ఓకే సో ఎక్కడికి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, టు ఆల్ ద లివింగ్ సెల్స్ ఆఫ్ కోర్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ. మొక్క శరీరంలో ఉండేటటువంటి ప్రతి కణంలోనికి మరి తయారైన ఆహారం వెళ్ళవలసిందే. అయితే వీటికి ఎక్కువ వెళుతుంది అంటే గ్రోయింగ్ సెల్స్. ఏవైతే కొన్ని సెల్స్ అంటే మొక్కలలో వచ్చేటప్పటికల్లా జంతువుల్లో కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, దోస్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ ద గ్రోత్ అండ్ సెల్ డివిజన్.
ఓకే, కొన్ని కణాలు ఉంటాయి లైక్ మెరిస్టమాటిక్ టిష్యూ అని 9th క్లాస్లో వచ్చింది మీకు కదా. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ లాంటి కణజాలాల్లో విభాజ్య కణజాలం. సో వీటిలో ఏమవుతుంది, అవి పెరుగుదల చెందుతూనే ఉంటాయి, అంటే విభజన చెందుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దే నీడ్ మోర్ ఎనర్జీ, దట్స్ వై దే నీడ్ మోర్ ఫుడ్, ఇజంట్ ఇట్. కాబట్టి యాక్టివ్గా గ్రో అయ్యేటటువంటి సెల్స్కి తప్పనిసరిగా ఎక్కువ ఫుడ్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ద వెయిన్స్ ఆఫ్ ఎ లీఫ్ కన్సిస్ట్ ఆఫ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. మీకు ఫస్ట్ లెసన్లో మరి టీఎస్ ఆఫ్ లీఫ్ వచ్చింది. ఆ టీఎస్ ఆఫ్ లీఫ్లో కనుక చూసినట్లయితే ఆ మిడ్రిబ్ యొక్క టీఎస్ కూడా కనిపిస్తుంది. దానిలో జైలం ఫ్లోయం రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆకు యొక్క వెయిన్స్లో ఈ నెలలో జైలం ఫ్లోయం టిష్యూస్ ఉంటాయి. అండ్ దీస్ టిష్యూస్ ఆర్ కంటిన్యూస్ కనెక్టెడ్ విత్ ద స్టెమ్. ఈ టిష్యూస్ ఎక్కడికి దారితీస్తారా, ఆ స్టాక్లో నుంచి, ఆ లీఫ్ యొక్క స్టాక్లో నుంచి స్టెమ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రొవైడ్ ఎవిడెన్స్ దట్ ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫ్లోయమ్ సెల్స్. సో ఇది బిట్ ఏంటి, ఓకే, సైంటిస్ట్ దే కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ టు ప్రూవ్ టు లేదా టు ప్రొవైడ్ ఎవిడెన్స్ దట్ ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఫ్లోయమ్ సెల్స్. దే యూజ్ డాష్ ఫర్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. Okay, scientists conducted experiments to provide evidence that food is transported in phloem cells. మరి మొక్కలలో ఆహారము పోషక కణజాలం ద్వారా రవాణా అవుతుంది అని తెలియజేయటం కోసం ఒక కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారు శాస్త్రవేత్తలు. వారు దానికోసం వీటిని క్రింద వాణిలో వీటిని వాడారు. అంటే ఏం చెప్పాలా, ఎఫిడ్స్ ఆర్ గ్రీన్ ఫ్లై ఆన్సర్ అవుతుంది. ఎఫిడ్స్ ఆర్ గ్రీన్ ఫ్లై. ఓకే, మీరు ప్రొబాసిస్ దాకా కూడా వెళ్ళిపోయారు. ఓకే, వెరీ గుడ్. ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ ద అనాలిసిస్ ఆఫ్ దేర్ కంటెంట్స్ ఆర్ నాట్ ఈజీ, నాట్ ఈజీ. సో ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాసేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ త్రూ అవుట్ ద సెల్స్, మరి కణాలన్నిటికీ, మరి ఫ్లోయంలో ఉండేటటువంటి ఏ సెల్స్ ఆహారాన్ని తీసుకొని పోతాయి అంటే ఫ్లోయం సీవ్ ట్యూబ్స్. ఫ్లోయం సీవ్ ట్యూబ్స్ అంటే పోషక కణజాలం యొక్క చాలిని నాళాలు అని అంటారు అన్నమాట. చాలిని నాణాలు అని అంటారు. హలో సార్, నేను క్లాస్లో ఉన్నాను సార్, ఒక 10 నిమిషాలు నేను చేస్తాను. Their contents is not easy. Biologists studied about food transportation in plants with the help of aphids. Okay, when you see aphids clustering round the end stems of plants as they feed on the plant juices. Manam sahajanga chustu untam mokkal meda vali plant juices ni teesukuntai. So food for aphids, plant juices. Aphid le oka food enti, plant juices. To obtain this juice, an aphid pierces the plant tissues with its long needle-like organ. So, meera already proboscis anna akkada rasaru ante, you know that it is the important question, isn't it? So, aphids use dash, a long needle-like organ, to pierce into the plant tissue. Okay, adi question. Antena? మరి మొక్కల యొక్క కణజాలాలలోనికి చొచ్చుకొని పోయేటందుకు వీలుగా పొడవైన సూది వంటి నిర్మాణమును ఎఫిడ్లు ఉపయోగిస్తాయి. దీనిని డాష్ అంటారు. వాట్ ఈస్ దాట్? ఎస్, ఓకే, ఇస్తాను మోహన్ యాదవ్. ప్రొబాసిస్ అంటారు. అయిపో వచ్చింది కదా లెసన్, ఇస్తాను. ప్రొబాసిస్ అంటారు. ఇట్ క్యాన్ బి షోన్ వెన్ ఎ ఫీడింగ్ ఎఫిడ్ ఈజ్ కిల్డ్ అన్ ద స్టెమ్ కేర్ఫుల్లీ సెక్షన్ ద ప్రొబాసిస్ ఓన్లీ పెనిట్రేట్స్ అప్ టు ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్. సో ద ప్రొబాసిస్ ఎక్కడి వరకు వెళ్తుంది గుర్తుపెట్టుకోండి, ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాసెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ విత్ ఇన్ ఫ్లోయమ్. ఓకే, అండ్ దిస్ ప్రొబాసిస్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ రెడీమేడ్ మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ద జ్యూస్ ఫర్ అనాలిసిస్. సో ప్రొబాసిస్ నుంచి ఎంత ఏమి కలెక్ట్ చేశారా, జ్యూస్, బయటకు వచ్చినటువంటి జ్యూస్ని కలెక్ట్ చేశారు. ఆ జ్యూస్ దేన్ని కలిగి ఉంది అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి, ఇట్ వాజ్ కలెక్టెడ్ అండ్ అనలైజ్డ్. ఓకే, కలెక్ట్ చేసి అనలైజ్ చేసినప్పుడు ద ఫ్లూయిడ్ ఈజ్ ఫౌండ్ టు కంటైన్ షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్. సో ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్స్ దే కండక్ట్ జ్యూస్ లైక్ సబ్స్టాన్స్ టువర్డ్స్ ఇట్స్ సెల్స్ త్రూ అవుట్ దీస్ సెల్స్ అండ్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ కంటైన్స్ డాష్ అండ్ డాష్.
So sugars and amino acids. Mari ఏమని ప్రశ్న పోషక కణజాలం యొక్క చాలిని నాళాలు ఒక ద్రవ పదార్థాన్ని ఒక ద్రావణాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి మొక్కల భాగాలకు మరి ఆ ద్రావణంలో ఏమి ఉంటాయి అంటే చక్కెరలు అమైనో యాసిడ్లు నాట్ సర్ప్రైజింగ్లీ అఫిడ్స్ అబ్జార్బ్ సో మచ్ షుగర్ ఫ్రమ్ ద ఫ్లోయమ్ దట్ దే కెన్ నాట్ అసిమిలేట్ ఆల్ ఆఫ్ ఇట్ మరి గ్రహించినటువంటి షుగర్లు మొత్తాన్ని కూడా ఇవి మరి బాడీలో భాగంగా చేసుకోలేవుట కాబట్టి కొంత భాగాన్ని ఇవేం చేస్తాయి ఎక్స్క్రీట్ అవుట్ ఏ విధంగా ఒక రకంగా మార్చేసి ఎక్స్క్రీట్ చేస్తాయి ఏ విధంగా మారుస్తాయి స్టిక్కీ సిరప్గా మార్చి బయటికి విడుదల చేస్తాయి మరి దానిని ఆ ఎక్స్క్రిటరీ సబ్స్టాన్స్ని మనం ఏమంటున్నాము హనీ డ్యూ అంటాం అన్నమాట ఏమంటాము హనీ డ్యూ తీయని థిక్గా ఉండేటటువంటి గాఢత కలిగినటువంటి ఒక సిరప్ని వ్యాకుల మీద స్రవిస్తూ ఉంటాయి ఎఫిడ్లు వాటిని హనీ డ్యూ అని అంటాం అన్నమాట అందుకని ఒక్కొక్కసారి ఆకులు ముట్టుకున్నప్పుడు మనకు జిడ్డుగా అనిపించడం జరుగుతుంది అండ్ నౌ ఫ్లోయమ్ టిష్యూ మరి ఇందాకే మనం చెప్పుకున్నాము ఇన్ స్టెమ్స్ ఫ్లోయమ్ టిష్యూ దే లైట్ వర్డ్స్ పెరిఫెరీ అనుకున్నాం కదా ఫ్లోయమ్ ఎక్కడ ఉంటుంది కాండంలో ఇలా బయట వైపుకి ఉంటుంది జైలం ఏమో లోపల వైపుకి ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా పోషక కణజాలం బయట వైపుకి ఉంటుంది అని మాట్లాడుకున్నాం ఇజంట్ ఇట్ అవునా సో అదే కదా ఎస్పిఎక్స్ అనుకున్నాం కదా సో ఎస్పిఎక్స్ సో ఫ్లోయమ్ లైస్ టువర్డ్స్ పెరిఫెరీ రైట్ దెన్ ఈ ఫ్లోయమ్ అనేటటువంటి ఒకవేళ మన స్టెమ్ పార్ట్ని ఒక రింగ్ మాదిరిగా ఈ విధంగా పిక్చర్లో చూపించినట్టు కనుక తొలగించినట్లయితే మనము ఫ్లోయమ్ని రిమూవ్ చేసినట్లుగా అవుతుంది అలా ఫ్లోయమ్ కనుక రిమూవ్ చేయబడినట్లయితే ఏమి జరుగుతుంది మొక్క యొక్క పైభాగాల నుండి ఫుడ్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయి వస్తూ ఉంటుంది ట్రావెల్ అయి వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఇక్కడ బికాస్ ఆఫ్ నో పాసెస్ ఆఫ్ ఫ్లోయమ్ కంటిన్యూస్ ద ఫుడ్ కెనాట్ బి పాస్ టు ద డౌన్వర్డ్ రీజియన్ ఆఫ్ ది కట్ పార్ట్ ఈ కట్ చేసినటువంటి పార్ట్కి క్రింద భాగంలోకి ఆహారము వెళ్ళదు అర్థమవుతుందా అలా వెళ్ళకపోవడం వలన గ్రోత్ ఏమవుతుంది గ్రోత్ విల్ బి కన్ఫైన్డ్ టు ద అప్పర్ రీజియన్ ఆఫ్ ది కట్ పార్ట్ ఆఫ్ ది స్టెమ్ ఎక్కడైతే స్టెమ్ని మనం కత్తిరించేసామో ఆ భాగానికి పై భాగంలోనే గ్రోత్ అనేటటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది క్రింద భాగానికి గ్రోత్ కంటిన్యూ కాదు అది దానివల్ల అనీవెన్ గ్రోత్ అనేటటువంటిది మొక్కల్లో చోటు చేసుకోవడం వల్ల మొక్కలు విరిగి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలాంటి డ్యామేజ్ అనేటటువంటిది వేటి వల్ల జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి మ్యామల్స్ కారణంగా ఎవరు ఆ మ్యామల్స్ ఏం చేస్తాయి దే స్క్రాచ్ ద బార్క్ ఆఫ్ ట్రీస్ అవి ఏం చేస్తాయి చెట్ల యొక్క బార్క్స్ని గీరుతాయి అన్నమాట సో అవి ఏంటి మనకు తెలిసినటువంటి జీవులే అవి ఏంటవి అలా చేసేటటువంటిది వోల్స్ ర్యాబిట్స్ స్క్విరల్స్ కూడా స్క్విరల్స్ ఇక్కడ ఉంది కదా ఓకే గ్రే స్క్విరల్స్ వోల్స్ ర్యాబిట్స్ స్క్విరల్స్ అన్నమాట సో ఇవి ఆ రకమైనటువంటి పనిని చేస్తాయి అన్నమాట ది కండక్ట్ డ్యామేజ్ టు ద స్టెమ్స్ ఆఫ్ ప్లాంట్స్ కాబట్టి వీటిని నివారించడం కోసం మరి ఫారెస్ట్లో ఏం చేస్తూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి ప్రిడేటర్స్ని పెంచుతూ ఉంటారు ఈ ప్రిడేటర్స్ అనేటటువంటివి ఏం చేస్తాయి ఈ కుందేళ్ళని వోల్స్ని ఇట్లాంటి వాటిని చంపేసి తినేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి ప్రిడేటర్స్ని ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి చోట్ల పెంచుతూ ఉంటారు సో దట్ ఈస్ ద థింగ్ ఓకే ఇదిగోండి బయాలజిస్ట్ స్టడీడ్ అబౌట్ ఫ్లోయమ్ ట్యూబ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్ అని అడిగితే ఏం చెప్పాలా ఏఫిడ్స్ అని చెప్పాలి అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను ఓకేనా సో ఈరోజుతో మరి ట్రాన్స్పోర్టేషన్ లెసన్ స్టార్ట్ అయిపోయింది రేపు ఎక్స్క్రెషన్ లెసన్ స్టార్ట్ అవుతుంది మరి టైం అయితే అయిపోయింది ఒకసారి అనౌన్స్ చేసేస్తాను క్విజెస్ రిజల్ట్ అనౌన్స్ చేస్తాను యాక్చువల్లీ నేను చూడలేదు ఇంతవరకు రిపోర్ట్స్ ఎంతమంది ఆడారు ఏంటి అసలు చూడలేదు మర్చిపోయాను
ఇంకా రన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. 62 పార్టిసిపెంట్స్ ఇప్పటికి ఆర్డర్ చూద్దాం. సంతోష్ సాగర్ 78%, దత్తు యాదవ్ 74%, అంజలి 66%, పునీత్ కుమార్ 70%, యోగేశ్వరి 64%, నాగలక్ష్మి 66%, హేమాద్రి 62%, యామిని 60%, లోకేష్ 60%, హర్షియా 54%, చంద్రిక 50%, మీనాశ్రీ 52%, మ్యాగీ 50%, మంజునాథ్ 50%, జనార్దన్ రెడ్డి 48%, శిరీష 50%, భాను 46%, ఆలియా 42%, వెంకటేష్ బండారు 42%, సత్య 38%, సుదర్శన్ 36%, సాగర్ 36%, శివ రాయ్ 32%, సనువులా 34%, తర్వాత మొలతోటి దామోదర్ 32%, సాయి మారెల్లా 34%, రాజా 32%, తర్వాత పెళ్ళూరి రాజ్ కుమార్ 30%, లక్కీ 26%, సాయి యాదవ్ 30%, శివ ఆదిత్య 28%, తాటవారి గణేష్. సో ఏంటది తాతవార్తి అనుంది గణేష్ 24%, కింగ్ 26%, 102 భాను. ఓకే, ఇలాగ పేరు మార్చుకొని మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు రెండోసారి. 24%, బోయా చైత్ర 22. సో ఇక్కడ నుంచి మార్క్స్ తగ్గాయి, పేర్లు మాత్రం చదువుతాను, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి పార్టిసిపేట్ చేయండి. అలా మళ్ళీ కావాలంటే లింక్ పెడతాను, ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇవ్వను కామెంట్లో ఇస్తాను. సో మళ్ళీ ఇంకొకసారి ఇదే సేమ్ క్విజ్ మళ్ళీ పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే చాలామందికి తక్కువ మార్కులు వచ్చినాయిరా. ఓకేనా, మరి నాది తప్పు మీది తప్పు నాకు తెలీదు, ఎవరిది తప్పు కాదులే, ఇంకొకసారి లెర్న్ చేయండి బాగా. చర్మేష్ ప్రణతి దామోదర్ పృథ్వీ చింటు రాఘవేంద్ర పూజిత సుస్మిత వినోద్ ధనలక్ష్మి నెక్స్ట్ బండిగంటి రత్న ప్రసాద్ మేఘన నాని గోపి సుందర తర్వాత రాజేష్ శ్రీను అహ్మద్ నజరుద్దీన్ ఈ లక్ష్మీ నరసింహం ముఖేష్ ఎం రెడ్డి కలికాయ వెంకట్ దుర్గాప్రసాద్ బొబ్బిలి వరుణ్ బాలాజీ అనిల్ శ్రావణి స్మైలీ. సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో ఉన్నారా, కొంతమందికి మంచి మార్క్స్ వచ్చాయి, కొంతమందికి అంత ఎక్కువ మార్క్స్ రాలేదు, అయినప్పటికీ కూడా ఎవరికి 100% రిజల్ట్ రాలేదు కాబట్టి, యాక్యురసీ లేదు కాబట్టి నేను ఇప్పుడే మళ్ళీ ఇంకొక లింక్ని ఇక్కడ వీడియోలో ఇచ్చేస్తున్నాను. సో మీరు వీడియో అంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోండి, తీసుకుని పార్టిసిపేట్ చేయండి. ఓకే, లింక్ ఓపెన్ కాలేదు అంటున్నారు. ఓకే, లింక్ ఓపెన్ కాకపోవడానికి కారణం ఏమిటి? యాక్చువల్లీ 100 మెంబర్స్ దాకా యాడ్ అవ్వచ్చు, అందులోనే ఇది లైవ్ క్విజ్ ఏం కాదు, అసైన్మెంట్ కాబట్టి ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మరి ఎందుకనేది కారణం నేను చెప్పలేకపోతున్నాను. కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఓకేనారా, మరి బాయ్ బాయ్ చిల్డ్రన్, రేపు ఎక్స్క్రిషన్ లెసన్తో కలుద్దాం. ఓకే బాయ్.